హాయ్ వ్యూస్, భారతదేశం ఎన్నో విషయాలకు పుట్టినిల్లు. ఇక్కడున్న ఎన్నో కట్టడాలు, రాజప్రసాదులు, దేవాలయాలు భారతదేశ గత వైభవాన్ని గుర్తు చేస్తున్నాయి. అంతులేని సంపద, వజ్రాలు, బంగారు ఆభరణాలు, ఇలా ఒక్కటేంటి, ఎంతో సంపద భారత్లో దాగి ఉంది. అందులో ఉండే నగలకు లెక్క కట్టడం మానవులకు మాత్రం సాధ్యం కాని పని. ఈ క్రమంలో ఎన్నో నిధి నిక్షేపాలు ఉన్న గదులు బయటపడ్డాయి. తాజాగా తూర్పు యూపీలో సన్భద్ర జిల్లాలో బంగారు నిక్షేపం ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిర్ధారించింది. ఈ ప్రాంతాల్లో దాదాపుగా 3000కి పైగా బంగారు నిక్షేపాలు ఉన్నట్టుగా జిఎస్ఐ మరియు ఉత్తరప్రదేశ్ గనులు భూగర్భ సంయుక్త శాఖ సర్వేలో తెలిపింది. సన్భద్ర జిల్లాలోని సన్ పహాడి హతి ప్రాంతాల్లో ఈ బంగారు గనులు విస్తరించి ఉన్నట్లు అధికారులు తెలిపారు. సన్ పహాడిలో 2943 టన్నులు, హతీలో 646 టన్నుల బంగారు గనులు ఉన్నట్లు జిఎస్ఐ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నిక్షేపాలను వెలికి తీయడానికి మైనింగ్ కార్యక్రమాన్ని రీజుకి ఇవ్వాలని యూపీ ప్రభుత్వం యోచిస్తోంది. దీనిపై సర్వే కొనసాగుతూ ఉండగా ఈ టెండరింగ్ ద్వారా వేలం నిర్వహణకు 7 సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేసింది. బంగారంతో పాటు యురేనియం నిల్వలు కూడా ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. సోనంభద్ర జిల్లాలో ఉన్న బంగారు నిక్షేపాలు దేశం మొత్తంలో ఉన్న 18.2 టన్నుల కంటే 5 రెట్లు ఎక్కువ. దీని విలువ 12 లక్షల కోట్లకు పైగా ఉంటుందట. దాదాపు 20 ఏళ్ల పాటు మైనింగ్ కు అవకాశం ఉందని జిఎస్ఐ అంచనా వేసింది. యూపీ భూగర్భ శాఖకు చెందిన బృందం మ్యాపింగ్, జియో ట్యాగింగ్ ద్వారా ఈ నిక్షేపాలను గుర్తించారు. జిఎస్ఐ అంచనాలు నిజమైతే బంగారు నిల్వలో భారత్ 2వ స్థానాన్ని చేరుతుంది. వరల్డ్ గోల్డ్ కౌన్సిలర్ అంచనా ప్రకారం 8133.5 టన్నులతో అమెరికా తొలి స్థానంలో ఉండగా, జర్మనీ 3366 టన్నులు, ఐఎంఎఫ్ 2814 టన్నులు, ఇటలీ 2451.8 టన్నులు, ఫ్రాన్స్ 2436 టన్నులు ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. మొత్తం సర్వే పూర్తయిన తర్వాత డైరెక్టరేటుకు నివేదిక సమర్పించి మైనింగ్ వెలికితీతకు యాక్షన్ లాంటి తదుపరి చర్యలు చేపడతారని సోనంభద్ర జిల్లా జిఎస్ఐ అధికారి తెలిపాడు. బంగారంతో పాటు గులావర్, సైలావడి, బ్లాక్ అదురిస్ట్ సైటు, అల్యూమినియం, నెసోసిలికే 95.2 టన్నుల ఖనిజాలు ఉన్నట్లు గుర్తించారు. పాహ్వడ్లోని పొటాషియం 9.46 టన్నులు, బారాహరిలో ఇనుప ఖనిజం 14.97 టన్నులు ఉన్నట్లు జిఎస్ఐ అధికారులు ధృవీకరించారు. సోనంభద్రం జిల్లా ఇప్పటికే పవర్ క్యాపిటల్ ఇండియాగా గుర్తింపు పొందింది. ఇక్కడ 7 పవర్ పాయింట్లు ఉన్నాయి. దేశంలో వెనుకబడి ఉన్న సోనంభద్రకు కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా అందుతున్నాయి. మరిన్ని అప్డేటింగ్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము చేసే వీడియోస్ మీ మొబైల్లోకి వచ్చి చేరతాయి. చూసి ఆనందించండి.